हेलो फ्रेंड्स, दिस इज मधु. यू आर वाचिंग मधु कॉमिक कॉन. फ्रेंड्स, फाल्कन एंड द विंटर सोल्जर एपिसोड 1 వచ్చేసింది. ఫ్రెండ్స్, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి యాక్షన్ సీన్ ని చూపించారు. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. అలానే ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. ఫ్రెండ్స్, ఈ వీడియోకి లైక్ చేయండి. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో రాయండి. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం ఫాల్కన్ని చూస్తున్నాం. అతను ఫ్యూనరల్కి వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు. అతని ముఖంలో బాధని చూస్తున్నాం. అలానే కెప్టెన్ అమెరికా సీన్ని కూడా చూస్తున్నాం. అతనికి స్టీవ్ రోజర్స్ అన్న మాటలు గుర్తుకొస్తాయి. అతను చివరిగా అన్న మాటలు గుర్తుకొస్తాయి. ఇక నెక్స్ట్ సీన్లో ఫాల్కన్ ఒక మిషన్కి వెళ్తాడు. ఆ మిషన్లో అతను LAF టీంతో ఫైట్ చేస్తాడు. అలానే ఒక కమాండర్ని కాపాడాలి కూడా. ఈ సీన్లో అతను మంచిగా ఎగురుతున్నాడు. అలానే అతను కమాండర్ని కూడా కాపాడతాడు. ఫ్రెండ్స్, ఈ యాక్షన్ సీన్లో నేను ఒకసారి సర్ప్రైజ్ అయ్యాను. అదేంటంటే ఫాల్కన్ దగ్గర ఉన్న డ్రోన్ అనేది ఫాల్కన్ చెప్పినట్టుగా కరెక్ట్గా పనిచేస్తుంది. నాకేమనిపిస్తుంది అంటే అందులో ఒక మినీ AI కూడా ఉందని. ఎందుకంటే ఒక సీన్లో కొన్ని హెలికాప్టర్స్ ఫాల్కన్ మీద అటాక్ చేయడానికి వస్తున్నాయి. ఆ డ్రోన్కి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. వెంటనే ఆ డ్రోన్ అనేది యాక్టివేట్ అయ్యింది. దాని తర్వాత హెలికాప్టర్స్ తో ఫైట్ చేసింది. చూస్తుంటే ఈ డ్రోన్ అప్గ్రేడ్ అయినట్టు అనిపిస్తుంది. దీని తర్వాత అతను ఒక వ్యక్తితో మాట్లాడతాడు. అతనితో కూర్చుంటాడు. అతని పేరు వచ్చేసి టోరెస్. అతను చెప్తాడు ఈ టీమ్ అనేది బేకార్ టీమ్, దీనికన్నా ఖతర్నాక్ టీమ్ ఒకటి ఉంది, దాని పేరు ఫ్లాగ్ మాస్టర్. ఫ్రెండ్స్, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, అయితే ఫ్లాగ్ మాస్టర్ టీమ్స్ ఏమంటున్నారంటే, థానోస్ స్నాప్ వల్ల మెలిగిన 50% పీపుల్ అందరూ బానే ఉన్నారు, అంటే అప్పుడు ఆ ప్రపంచం బాగుందని అంటున్నారు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే, ప్రపంచం మొత్తంలో ఎక్కడ కూడా బౌండరీస్ ఉండకూడదని. అంటే ప్రపంచం మొత్తంలో అందరికి ఫ్రీడమ్ కావాలి. వాళ్ళ టీమ్ లో చాలా మంది జాయిన్ కూడా అవుతున్నారు. దాని తర్వాత వీళ్ళిద్దరూ డిస్కస్ చేస్తారు. అలానే సీన్ ఇక్కడనే ఎండ్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో వాషింగ్టన్ DCలో చూస్తున్నాం. అక్కడ ఫాల్కన్ ఒక స్పీచ్ ఇస్తున్నాడు. అక్కడ స్టీవ్ రోజర్స్ గురించి గొప్పగా చెప్తున్నారు. అలానే ఈ చోటులో రోనిని కూడా చూస్తున్నాం. ఇప్పుడు కెప్టెన్ అమెరికా లేడు. ఇది చాలా సాడ్. ఫ్రెండ్స్, ఇక్కడ అందరూ షాక్ అవుతారు. అదేంటంటే ఫాల్కన్ ఆ సీల్ ని డొనేట్ చేస్తాడు. ఈవెన్ రోనిన్ కూడా షాక్ అవుతాడు. దీని తర్వాత జేమ్స్ రోనిన్ ఇంకా ఫాల్కన్ మాట్లాడుకుంటారు. ఇక్కడ రోనిన్ ఫాల్కన్ ని అడుగుతాడు, నువ్వెందుకని షీల్డ్ ఇచ్చేసావు? అప్పుడు ఫాల్కన్ అంటాడు, ఆ షీల్డ్ స్టీవ్ రోజర్స్ది, అతని లెగసీ, అతను పోయిన తర్వాత అది అతని దగ్గరనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ ఫాల్కన్ ఏమనుకుంటున్నాడంటే, ఆ షీల్డ్ మీద ఫాల్కన్ కి ఎలాంటి హక్కు లేదని అనుకుంటున్నాడు. అంటే కెప్టెన్ అమెరికా మాత్రమే ఆ షీల్డ్ ని యూజ్ చేయగలడు. ఒకవేళ అతను వెళ్ళిపోతే అతని తర్వాత ఆ షీల్డ్ ని ఎవరు యూజ్ చేయలేరు. అలానే వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు థానోస్ స్నాప్ వల్ల ఏ విధంగా ఈ ప్రపంచం అనేది అన్స్టేబుల్ అయ్యిందని. అంటే 5 ఇయర్స్ కిందట ప్రజలు మాయమైపోయారు, సడన్ గా మళ్ళీ వచ్చారు. ఈ విధంగా కావటం వల్ల ప్రజలందరూ కష్టాల్లోకి వెళ్లారు. దీని తర్వాత వింటర్ సోల్జర్ సీన్ ని మనకి చూపిస్తారు. ఫ్రెండ్స్, ఇది కొత్త సీన్ కాదు, ఇది పాత సీనే. అంటే ఫ్లాష్ బ్యాక్. ఈ సీన్ లో వింటర్ సోల్జర్ కొంతమందిని చంపుతున్నాడు. అయితే అక్కడ ఒక అమ్మాయి కూడా ఉంటాడు. ఆయన కానీ బక్కి అతన్ని చంపేస్తాడు. దీని తర్వాత మనకి తెలుస్తుంది ఇది ఒక నైట్ మేర్. అతను నిద్ర నుంచి లేచి సైకలాజిస్ట్ తో మాట్లాడడానికి వెళ్తాడు. అప్పుడు సైకలాజిస్ట్ అంటుంది, నువ్వెందుకని వేరే వాళ్ళలాగా ఉండట్లేదు, నువ్విప్పుడు ఒక సివిలియన్వి, నువ్విప్పుడు ఫ్రీ. అప్పుడు బక్కి అంటాడు, నేను నా జీవితంలో చాలా తప్పు పని చేశాను, ఇప్పుడు నేను దాని నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నాను. అప్పుడు డాక్టర్ అంటుంది, నీకేం కావాలి? అప్పుడు బక్కి అంటాడు, నాకు శాంతి కావాలి, నాకు వకాండాలో దొరికినట్టుగా. ఫ్రెండ్స్, ఇక్కడ వకాండా రిఫరెన్స్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ డాక్టర్ అతని ఫోన్ ని చెక్ చేస్తుంది. అప్పుడు మనకి తెలుస్తుంది బక్కి ఎవరితో కాంటాక్ట్ కావట్లేదు. అలానే సామ్ మెసేజెస్ ని ఇగ్నోర్ చేస్తున్నాడు. అప్పుడు డాక్టర్ అంటుంది, నువ్వు అందరితో మాట్లాడాలి, అందరితో కలిసిపోవాలి, ఇలా చేసామంటే నువ్వు తొందరగా రికవర్ అవుతావు. ఫ్రెండ్స్, ఇక్కడ బక్కి రికవర్ అయ్యాడు. కానీ బక్కీకి తెలియట్లేదు ఇంకా ఈ ప్రపంచంలో అతను ఏం చేయాలని. అతనికి ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఒక సీన్ ని చూపిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ బక్కీ ఒక ఓల్డ్ మ్యాన్ తో ఫ్రెండ్షిప్ చేస్తాడు. వాళ్ళిద్దరు కలిసి వెళ్తారు, కూసుంటారు, మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్, ఇతని పేరు యూరి. అయితే యూరి చెప్తాడు ఏ విధంగా అతని కొడుకుని చంపేశారని. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి తెలుస్తుంది వింటర్ సోల్జరే ఇతని కొడుకుని చంపాడు. ఫ్రెండ్స్, బక్కీ నైట్ మేర్ లో ఒక అమాయకుడు కనబడ్డాడు కదా, అతను ఇతని కొడుకే. అంటే వింటర్ సోల్జర్ గా ఉన్నప్పుడు చంపాడు. ఫ్రెండ్స్, ఇక్కడ బక్కీ అతనికి నిజం చెప్పాడు. ఫ్రెండ్స్, ఇక్కడ బక్కీ లోపల ఒక గిల్టీ ఉంది, అందుకే అతను ఆ ఓల్డ్ మ్యాన్ కి సపోర్ట్ గా ఉంటున్నాడు. అప్పుడు బక్కీ అతను కంట్రోల్లో లేడు, అందుకనే ఆ తప్పు చేశాడు. తర్వాత అతను రియలైజ్ అవుతాడు ఆ ఓల్డ్ మ్యాన్ కి ఇతను అవసరం ఉందని.
తర్వాత సీన్లో ఫాల్కన్ ఇంకా అతని సిస్టర్ వెళ్తున్నారు. ఫ్రెండ్స్ అసలు ఇక్కడ ఏమైందంటే థానోస్ స్నాప్ వల్ల సామ్ మాయమైపోయాడు, కానీ వాళ్ళ ఫ్యామిలీ మాత్రం అలానే ఉంది. అంటే 5 ఇయర్స్ వరకు వాళ్ళక్క చాలా కష్టపడింది, ఇప్పుడు వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, అందుకనే వాళ్ళందరూ ఆ బోట్ని అమ్మేద్దామని అనుకుంటారు. కానీ సామ్ ఒప్పుకోడు. అతను ఏమంటాడంటే, మన పేరెంట్స్ ఒక లెగసీని మనమే కంటిన్యూ చేద్దాం, మనం మన ఇల్లుని కాపాడుకుందాం, మనం లోన్ తీసుకుందాం, మన బోట్ని కాపాడుకుందాం. కానీ వాళ్ళ సిస్టర్ చెప్తుంది, ఇప్పుడు పరిస్థితులు ఇంతకు ముందున్నట్టుగా లేదు, కాబట్టి మనం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో విధంగా సామ్ వాళ్ళ అక్కని కన్విన్స్ చేస్తాడు, అంటే వాళ్ళు ఇప్పుడు బ్యాంక్ కి వెళ్తారు. ఫ్రెండ్స్ నెక్స్ట్ సీన్ లో మనం బక్కీని చూస్తున్నాం, అతను ఇప్పుడు ఒక రెస్టారెంట్ లో ఉన్నాడు. అతను ఆ రెస్టారెంట్ లో పనిచేసే అమ్మాయితో మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటూ గేమ్ ఆడతారు. అప్పుడు మధ్యలో తను ఓల్డ్ మ్యాన్ గురించి మాట్లాడుతుంది. అప్పుడు అతనికి ఓల్డ్ మ్యాన్ గురించి మొత్తం గుర్తుకొస్తుంది. అప్పుడు అతను అతని దగ్గరికి వెళ్ళిపోతాడు, ఎందుకంటే అతనికి నిజం చెప్పాలని అనుకుంటున్నాడు, కానీ అతను నిజం చెప్పలేకపోతున్నాడు. దాని తర్వాత అతను అక్కడికి వెళ్ళి వెళ్ళిపోతాడు. అప్పుడు బక్కీ తన డైరీలో ఒకటి రౌండ్ చేస్తాడు. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ బక్కీ ఇంకా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు, అతను చెప్పలేకపోతున్నాడు, అందుకే అతను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాడు. ఫ్రెండ్స్ నెక్స్ట్ సీన్ లో మనకి టారెస్ ని చూపిస్తారు. అతను ఫ్లాగ్ మాస్టర్ టీమ్ ని కనిపెట్టడానికి న్యూ మిషన్ కి వెళ్తాడు. అతను అతని ఫోన్ కెమెరాని ఆన్ చేసి తన జోబులో పెట్టుకుని ఫ్లాగ్ మాస్టర్ టీమ్ లో కలిసిపోతాడు. అయితే ఆ ఫ్లాగ్ మాస్టర్ టీమ్ మొత్తం ఒక బ్యాంక్ రాబరీ చేయటానికి వెళ్తారు. అయితే మనోడు వాళ్ళని ఆపటానికి ట్రై చేస్తాడు. అప్పుడు అతను ఫ్లాగ్ మాస్టర్ టీమ్ లో ఉన్న ఒక అమ్మాయితో ఫైట్ చేస్తాడు. అయితే ఆ అమ్మాయి అతన్ని చాలా డ్యామేజ్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ సీన్ లో మనకి సామ్ ఇంకా వాళ్ళ సిస్టర్ ని చూపిస్తారు. వాళ్ళు బ్యాంక్ కి వెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బ్యాంక్ మేనేజర్ సామ్ ని చూసి చాలా సంతోషపడతాడు, ఎందుకంటే సామ్ ఒక అవెంజర్ అని. అయినా కానీ బ్యాంక్ లోన్ అతనికి ఇవ్వడు. ఫ్రెండ్స్ ఇక్కడ సామ్ ఇంకా వాళ్ళ సిస్టర్ చాలా బాధపడతారు. అప్పుడు వాళ్ళ సిస్టర్ అంటుంది, ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు, నువ్వు అసలు ఎందుకని వచ్చావు. అప్పుడు సామ్ అంటాడు, మన ఇల్లు మీద నీకు ఎంత హక్కు ఉందో అంతగానే నాకు కూడా హక్కు ఉంది, అలానే ఆ బోటు మీద నీకు ఎంతగా హక్కు ఉందో అంతగానే నాకు హక్కు ఉంది దాని మీద, ఆ బోటు నానది, ఆ బోటు ని నేను కాపాడుతాను. ఫ్రెండ్స్ నెక్స్ట్ సీన్ లో సామ్ బోట్ ని రిపేర్ చేస్తున్నాడు, కానీ అప్పుడే టోరస్ ఒక వీడియోని ఒక మెసేజ్ ని పంపుతాడు. అయితే ఆ వీడియో అతను రికార్డ్ చేసిన వీడియో. అప్పుడు అతను చెప్తాడు ఫ్లాగ్ మాస్టర్ టీమ్ లో ఒక వ్యక్తి అతని మీద అటాక్ చేశాడని. అప్పుడు సామ్ అంటాడు, జాగ్రత్తగా ఉండు. అప్పుడు వాళ్ళ సిస్టర్ టీవీని ఆన్ చేస్తుంది. అప్పుడు మనం చూస్తున్నాం యుఎస్ గవర్నమెంట్ న్యూ క్యాప్టెన్ అమెరికాని అనౌన్స్ చేసింది. అయితే బక్కీ షీల్డ్ ని డొనేట్ చేశాడు, ఎందుకంటే ఆ షీల్డ్ స్టీవ్ రోజర్స్ కి గుర్తుగా ఉంటుందని, అది ఎవరి చేతిలోకి వెళ్ళదని. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ షీల్డ్ ని న్యూ క్యాప్టెన్ అమెరికాకి ఇచ్చేస్తారు. అయితే ఫాల్కన్ ఇది చూసి చాలా బాధపడతాడు. ఫ్రెండ్స్ ఇక్కడతో ఎపిసోడ్ 1 ఒక మంచి హైప్ తో అయిపోయింది. అయితే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు సామ్ ఇంకా బక్కీ ఒకరితో ఒకరు ఇంకా మాట్లాడుకోలేదు, మేబీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుంటారేమో. ఫ్రెండ్స్ అలానే మనకి ఇంకో నిజం కూడా తెలుస్తుంది, అదే అవెంజర్స్ పడే కష్టాలు. ఫ్రెండ్స్ మనం ఏమనుకునే వాళ్ళం అంటే అవెంజర్స్ ఒక టీం, వాళ్ళకి పైసలతో ఎలాంటి ప్రాబ్లం లేదని, కానీ సామ్ పరిస్థితి చూసిన తర్వాత మనకి అర్థమైంది. ఫ్రెండ్స్ అలానే మనకి టోనీ స్టార్క్ ఒక రిఫరెన్స్ ను కూడా చూపించారు. టోనీ స్టార్క్ ఉన్నంత కాలం వరకు టోనీ స్టార్కే వాళ్ళందరికి పైసలు ఇచ్చేవాడు, ఈవెన్ వాళ్ళ వెపన్స్ ను కూడా అతనే అప్గ్రేడ్ చేసేవాడు. అంతేకాదు ఫ్రెండ్స్ ఇంకా రాబోయే రోజుల్లో ఫుల్ యాక్షన్, ఇంకా తొందరగా స్టోరీ అయిపోతుంది. సో ఈ వీడియో కింతే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే కింద కామెంట్ లో రాయండి, అలానే ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే న్యూ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. I am conflicted, watching where I stand still, hanging in the balance, not the life I want to live.